శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాల్లో ఈ వారం అంటే 11వ తేదీ ఏప్రిల్ 2021 నుంచి 17వ తేదీ ఏప్రిల్ 2021 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు గమనిద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు గనక గమనించినట్లయితే మేషంలో శుక్రుడు, అదే ప్రకారంగా వృషభ మిథున రాశులు యందు కుజగ్రహ సంచారం, వృషభంలో రాహువు, వృశ్చికంలో కేతువు, మకరంలో శని, కుంభంలో గురుడు, మీనంలో బుధుడు, అదే ప్రకారంగా మీనమందు మేషమందు రవిగ్రహ సంచారం నడుస్తున్నాయి. మీన మేష వృషభ రాశుల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. హాయి గొలిపేటువంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేవలం అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మాట మాట అనుకోవడం, తోడబుట్టిన వారితో ఏమన్నా ఒడిదుడుకులు రావడం ఇవి మినహాయించినట్లయితే కనుక ఎక్కడా ఇబ్బందులు లేవు. ఆర్థికంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అనుకూలంగా ఉంది, వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతారు. నలుగురిని కూడా కలుపుకుపోయేటువంటి ధోరణికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ ప్రతిభని చాటుకోగలుగుతారు. మీ స్థాయిని గౌరవాన్ని పరపతిని పెంచుకోవడానికి కానీ చేసిన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతనమైనటువంటి కొనుగోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి లాభసాటిగా సాగుతాయి. మీరు పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా అర్థవంతంగా సమర్థవంతంగా ఉంటాయి కనుక ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే కనుక ఈ రాశిలో ఉండేటువంటి వారికి మంచే తప్ప చెడు చెప్పడానికి ఎక్కడా కూడా అవకాశం లేనటువంటి వారంగా ఈ వారాన్ని మనం చక్కగా చెప్పుకోవచ్చు. అది ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా, ఏ వయసులో ఉన్నటువంటి వారైనా, ఎవరికైనప్పటికీ కూడా ఈ వారం మేలు చేసేటువంటిదే కానీ కీడు చేసేటువంటి వారం అయితే మాత్రం కాదు. సమర్థులు అనేటువంటి ఒక మంచి ముద్ర మీ మీద పడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడతారు. మనిషి అంటే ఇలా ఉండాలి అని అనుకునే విధంగా మీ నడవడికంతా కూడా సాగుతూ వెళ్తుంది కనుక చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు సానుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే తగాదాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడానికి వారం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ మాట తీరును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దుడుసుదనం దుడుకుతనం ఎంతమాత్రం కూడా పనికి వచ్చేటువంటి అంశాలు కావు. పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాలు, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక జాగ్రత్తగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి తప్ప నాకు అందరూ తెలుసు, నాకున్నటువంటి పరిచయాలతో నేను ఏమైనా చేయగలుగుతాను అనుకునేటువంటి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని కనుక కనబరిచినట్లయితే ఇబ్బందులు కొను తెచ్చుకునేటువంటి స్థితి అవుతుంది. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే పెద్దమైనటువంటి వ్యాపారాలు చేస్తూ మనకి అక్కరలేదు, వీళ్ళ వలన ఇబ్బందులు వస్తున్నాయి, వీళ్ళని పనిలోంచి తీసేద్దాం అనుకుంటున్నారో వారు పనివారిని తీసివేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. లేకపోతే కనుక కొన్ని ప్రతిఘటనలు చవి చూడవలసినటువంటి స్థితి ఏర్పడుతున్నది కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పదునైనటువంటి వస్తువులు కూడా జాగ్రత్తగా ఉండండి. గాయాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతున్నది. విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా సానుకూలపడతాయి. చేస్తున్నటువంటి ఉద్యోగం ఎంతమాత్రం నంచదు, ఇంకొక మంచి ఉద్యోగం కావాలి అనేటువంటి కోరిక బాగా బలీయంగా ఏర్పడుతుంది. దానికోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు సానుకూల పదంలోనే సాగుతాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ ఈ వృషభరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని రోజు 3 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. మీకు భగవద్ అనుగ్రహం ఉంది, కాలం అనుకూలంగా సాగుతోంది అని చెప్పడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వ్యతిరేకతలు కూడా ఉన్నాయంటానికి కూడా అన్నీ అవకాశాలు ఉన్నాయి. అంటే లాభ నష్టాలతోటి వెలుగు నీడలతోటి దోబూచులాటగా ఈ వారమంతా కూడా సాగుతూ వెళ్తుందని చెప్పుకోవాలి. ఒక చోట లాభం వస్తుందంటే మరో చోట నష్టం కూడా సంసిద్ధంగా ఉంటూ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాన్ని కూడా నెగిటివ్గా ఆలోచించడం అనే దాన్ని పక్కన పెట్టేయండి. నాకే అన్ని కష్టాలు వచ్చాయి, అందరూ బాగున్నారు, నేను మాత్రమే బాగాలేను, ఇటువంటి ఆలోచనలు విపరీతాలకు దారితీయడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి భావజాలం నుంచి బయటకు రావడానికి మాత్రం గట్టి ప్రయత్నాలు సాగించుకోండి. వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. సంతకానికి విలువ పెరుగుతుంది,
స్థిరాస్తులు, ముఖ్యంగా స్థలాలు ఏవైనా సరే అమ్మకానికి పెట్టినట్లయితే కనుక వాటిని అమ్మడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా కలిసి వస్తాయి కనుక ఇది మీకు అనుకూలమైనటువంటి విషయం. ఈ పరంగాన్ని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆపరేషన్స్ చేయించుకోవాలి లేదా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయి అనుకున్నట్లయితే ఎంత మాత్రం కంగారు పడక్కర్లా, ఇవన్నీ జయప్రదంగా సాగుతాయి, మంచి వైద్యం కూడా లభిస్తుంది మీకు. ఈ రాశివారు మరింత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావడంబ స్తోత్రాన్ని రోజు 3 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ స్వామివారికి పానకాన్ని నివేదన చేసినట్లయితే మాత్రం మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అయితే ఒకే ఒక్క జాగ్రత్త తీసుకోండి, పెట్టుబడులు ఎప్పుడు పెట్టవలసి వచ్చినా కూడా ఎదుటివారి యొక్క సలహాలు సూచనలు, ముఖ్యంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకునే అప్పుడే పెట్టుబడులు పెట్టండి, లేకపోతే ఇబ్బందులు మాత్రం తప్పవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. క్రయ విక్రయాలు కొంత లాభసాటిగా సాగుతాయి, కొనుగోళ్లు అమ్మకాల విషయంలో బాగా చురుగ్గా ఉంటారు, ముఖ్యంగా ఇంటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు, ఇంటికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచూసుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు. ఇంట్లో ఉండేటువంటి వారి మనసులో ఉన్నటువంటి రహస్యాలు ఏమన్నా ఉన్నట్లయితే మీ పట్ల వాటిని తెలుసుకోవడానికి కానీ విస్తారంగా ప్రయత్నాలు సాగిస్తారని చెప్పుకోవాలి. కనుక వృత్తి ఉద్యోగాల పరంగా కన్నా కూడా ఇల్లు, ఇంట్లో ఉండేటువంటి సభ్యులు, వాళ్ళతో కలిసి కాలక్షేపం చేయడం, వారికి మీకు మధ్యలో వస్తున్నటువంటి పరిపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు ముందుకు వేయడం, ఈ ప్రకారంగా ఈ వారం అంతా కూడా మీ నడవడిక సాగుతుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవాలి. కొన్ని పెట్టుబడుల విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక స్థలం కానీ స్థిరాస్తిని కానీ కొనుగోలు చేయక తప్పదు అనేటువంటి నిర్ణయాలకు రావడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలో ఎవరికైనా అప్పించినట్లయితే వాటిని వసూలు చేసుకోవడానికి కానీ ఇక్కడ ప్రయత్నాలు సాగించడం వలన ఆ ప్రయత్నాలు కూడా లాభసాటిగా సాగుతాయని చెప్పుకోవాలి. ఆరోగ్యం కొంచెం నలతగా ఉంటుంది, ముఖ్యంగా గ్యాస్ కంప్లైంట్స్, ఇండైజెషన్స్, కాళ్ళ నొప్పులు ఇవి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం ఈ విషయాల్లో అవసరం. ఆర్థికంగా మాత్రం మెరుగైనటువంటి స్థితిగతులనే చాలా వరకు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కనుక ఆర్థిక ఇబ్బందులు మాత్రం పెద్దగా పొందేటువంటి స్థితి గోచరించట్లేదు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగానే సాగుతున్నదని చెప్పుకోవాలి. అయితే శ్రమ అధికంగా ఉంటుంది, మీరు ఏదో ఈ సమయంలో పని చేసుకుందాం, ఈ సమయంలో విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారే కానీ విశ్రాంతి దొరకకుండా మీరు అనుకున్నది కొంచెం తారుమారై ఎక్కువగా శ్రమించవలసినటువంటి స్థితిగతులు మాత్రం ఏర్పడుతున్నాయి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారు ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావడంబ స్తోత్రాన్ని రోజు 3 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ స్వామివారి కనుక పానకాన్ని నివేదన చేస్తూ వచ్చినట్లయితే యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది, ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు తరచుగా పాల్గొనగలుగుతారు. అంతేగాక మీరు ఏనాటి నుంచో పెండింగ్లో ఉన్నాయి, మనం చేద్దాం అనుకుంటున్నాం అని అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చురుగ్గా పూర్తి చేసుకోవడానికి గాను సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేగాక మొక్కులు కూడా చెల్లించుకోగలుగుతారు. కనుక ఏ ప్రకారంగా చూసుకున్నప్పటికి కూడా సింహరాశి వారికి కొంత అనుకూలంగానే సాగుతూ వస్తోందని చెప్పుకోవాలి. రహస్యంగా ఉంటూ మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సహించరు. ఉన్నతాధికారులను సంప్రదించడానికి, వారి దగ్గరికి వెళ్ళి మీరు అనుకున్నటువంటి వారి మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి, మీరు కోరుకుంటున్నటువంటి స్థానాంతరీకరణల కోసం అని చెప్పని చేసేటువంటి చర్చలకు వీటన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. వాహన యోగ సూచనలు కూడా కనబడుతున్నాయి కనుక తదనుకూలంగా కూడా మీరు ఆ నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకంగా ఉంది, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి వారికి ఇది చాలా చక్కటి కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఉపాధ్యాయ వృత్తుల్లో ఉంటున్నటువంటి వారు, లాయర్ రంగాల్లో ఉండేటువంటి వారు, ముఖ్యంగా మాట తీరు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న అనుకునేటువంటి వారికి నూతనమైనటువంటి ఉపాధులు లభించేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. కనుక నిరుద్యోగంతో ఉండేటువంటి వారికి ఇది ఉద్యోగ అవకాశాలను అందించేటువంటి వారం. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నప్పటికీ సింహరాశి వారికి ఆరోగ్యం మినహా మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండండి. వైద్య సలహాలను ఎంతమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపవాసాలు ఇట్లాంటి వాటికి తావివ్వకుండా ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ రాశివారు యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం, హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా విస్తారమైనటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ సమయానికి ఆ ఖర్చులన్నీ కూడా సమకూరుతూ వస్తాయి. కొంతమంది చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానివేయడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి, లేదా లాంగ్ లీవ్ అనేటువంటిది పెట్టేస్తారు. ఒత్తిడిని తట్టుకోవడానికి ఇష్టపడరు. ఇప్పటికే నేను చాలా సహించాను, ఇక సహించేటువంటి ధోరణికి నేను స్వస్తి చెప్తాను అనుకునే విధంగా మీ యొక్క పరిస్థితి సాగుతూ ఉంటుంది. ఎదుటివారు చెప్పేటువంటిది వినకుండా స్వయంకృతాపరాధాలకి తావిస్తూ ముందుకు వెళ్తారు.
కనుక ఇటువంటి వాటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవటం అనేది కన్యారాశి వారికి చాలా అవసరం అని చెప్పుకోవాలి. పదునైనటువంటి వస్తువులకు దూరంగా ఉండండి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించుకోండి, కొంత దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేయటం అనేది జరుగుతూ వస్తున్నది. పిల్లలతో మాట్లాడేటప్పుడు సంయోనాన్ని పాటించండి, వారికి ఏమైనా చెప్పదలుచుకుంటే నచ్చ చెప్పేటువంటి ధోరణిలో వెళ్ళండి. సంతాన విషయమైనటువంటి ఖర్చులు కూడా కొంచెం పెరిగేటువంటి స్థితే ఈ వారం కనబడుతున్నది కనుక కొంచెం జాగ్రత్తగా మాత్రం మన అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఏవైనా రిజిస్ట్రేషన్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ చేసుకునేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లుగా ఆలోచించుకోవడం మంచిది. భూమి మీద మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం వేచి చూడడమే మీకు చెప్పదగినటువంటి సూచన. మొత్తం మీద ఈ రాశివారి వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని, దత్తాత్రేయ వజ్రగవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి ఊరటను కలిగించే విధంగా సాగుతున్నదని చెప్పుకోవాలి. నూతన ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి వస్తాయి. గతంలో మనం కోల్పోయాం అనుకున్నటువంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి చేరువవుతున్నాయి అనుకునే విధంగా ఆశలు చిగురిస్తాయని చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతత కొంత చేకూరుతుంది, విస్తారంగా పని ఒత్తిడి పెరుగుతుంది, ఆర్థికంగా వెసులుబాటు కూడా చాలా వరకు లభిస్తుంది. గత రెండు నెలలుగా ఏవైతే ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి గాను చేసిన ప్రయత్నాలు ఇక్కడి నుంచి కూడా ఊతం అందుకుంటాయని చెప్పుకోవాలి. ఎవరికన్నా ధనం ఇచ్చి ఆ ధనం రాకుండా ఉన్నట్లయితే, ఈ వారం నుంచి ప్రయత్నాలు సాగించినట్లయితే ఆ ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రాబట్టుకోగలుగుతారు. మనం వడ్డీకి ధనాన్ని బయటకు ఇచ్చాం, వడ్డీ రావట్లేదు, ధనం రావట్లేదు, వీటి మీద దృష్టి పెట్టండి. అంటే ఆర్థిక విషయాల మీద దృష్టి పెట్టినట్లయితే కనుక లాభపడడానికి కానీ ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి వారం ఇక్కడి నుంచి కూడా. అందుకని చెప్పని కొంత ఊరట కలిగించేటువంటి పరిణామాలు అయితే మాత్రం ఈ వారం తులారాశి వారికి ఏర్పడుతున్నాయి. ఆరోగ్యం కూడా కొంత నలత అనేటువంటిది తగ్గుతుంది. అమ్మయ్య పర్వాలేదులే, కొంచెం మంచి రోజులు రాబోతున్నాయి అనుకునేటువంటి శుభ సంకేతాలు ఏవైతే ఉన్నాయో పెరుగుతూ ఉంటాయి. మీ ఆశయాలు నెరవేర్చుకోవడానికి గాను దృఢ సంకల్పంతో నిశ్చయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులు మాత్రం కొంచెం అధికంగా శ్రమించవలసినటువంటి స్థితే గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. అంతేకాక జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి స్పర్ధలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఒక అడుగు ముందులో ఉంటాయి గనక తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఈ రాశివారు మరింత అనుకూలతను సాధించుకోవడానికి ప్రతిరోజు కూడా మానకుండా హనుమాన్ చాలీసాని యథాశక్తిగా పారాయణ చేస్తుండండి. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు అని కాకుండా ఎంతగా మీరు పారాయణ చేయగలిగితే అంతగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని విస్తారంగా పారాయణ చేస్తుండండి. తద్వారా మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు మిశ్రమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి, రొటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో అప్పు ఇవ్వడం కానీ అప్పు చేయడం కానీ రెండింటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు కలుగుతుంది. ఎదుటివారి విషయంలో జోక్యం చేసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వటం, షురిటీ సంతకాలు పెట్టవడం, మధ్యవర్తిత్వాలు చేయడం, ఇతను మావాడే పర్వాలేదు రండి, ఇతనికి ఉద్యోగం ఇవ్వండి, లేదా ఇతనికి సహాయం చేసేయండి అని చెప్పని మీరే ముందుండి సహాయం చేయడానికి కానీ ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా కోరి కష్టాలు కొని తెచ్చుకునే విధంగానే సాగుతాయి. ఇవి వెంటనే మీకు కనబడకపోయినా భవిష్యత్తులో ఇక్కడ చేసేటువంటి తప్పిదాల తాలూకు ప్రతిఫలాన్ని మీరు పొందవలసి వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా మాత్రం దీన్ని మనం చెప్పుకోవాలి. ఏవైనప్పటికీ వృశ్చిక రాశి వారికి వాహన యోగ సూచనలు ఉన్నాయి కనుక వాహనం కొనుగోలు చేసుకుందాం అనుకున్నా, లేదా ఏదన్నా ఆస్తిని మనం కొనుగోలు చేయడానికి గాను మనకు బ్యాంకు రుణాలు కావాలనుకున్నట్లయితే ఆ దిశగా మనం ప్రయత్నాలు సాగిద్దాం అనుకున్నా వీటికి కాలం అనుకూలంగా ఉంది. సంతానపరమైనటువంటి విషయాలతో జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా వైద్య విధానం ద్వారా సంతానాన్ని పొందుదాం అనుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. తగ్గిపోయినాయి అనుకునేటువంటి అనారోగ్యాలు తిరిగి మళ్ళీ పలకరించడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా పదిలంగా చూసుకోవాల్సిన కాలంగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా యథాతథమైనటువంటి స్థితియే కొనసాగుతున్నదని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ రాశివారు ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించుకోవడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడేటువంటి విషయాలన్నీ కూడా మీకు చేరువు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంట్లో ఇతరుల యొక్క సంపాదన కూడా పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు వేధిస్తున్నటువంటి సమస్యలకి మీరు చక్కటి చెక్ పెట్టగలుగుతారు. ఉన్నతాధికారులతో చేసేటువంటి సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఫేవర్గా సాగేటువంటి స్థితే గోచరిస్తున్నది కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఈ వారం ఉన్నటువంటి కాలాన్ని మనం ధనస్సు రాశి వారి విషయంలో స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగంలో చేరదాం అనుకునేటువంటి వారు ఇంకో ఉద్యోగం చూసుకొని మానేయండి, అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే ఏమవుతుందంటే ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారే కానీ జాయినింగ్ లెటర్లు మాత్రం బాగా ఆలస్యం అవుతాయి. ఇందువల్ల మీరు ఖాళీగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, అలానే
ఎవరైతే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నారో వీరికి ఈ వారం కొంత ప్రతికూలతలు కనబడుతున్నాయి, కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. తచ్మా వారందరికీ మాత్రం ఈ వారం చాలా శ్రేయోదాయకంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో తగాదాలు వివేదాలు తారాస్థాయికి వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి, కనుక కూర్చొని మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయించుకోండి, లేదా తక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. విడాకులు లాంటి వాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్కారం ఇవ్వకుండా ఉంటాను కాను తగు జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయో అవి మాత్రం సజావుగా సాగేటువంటి స్థితి అయితే మాత్రం గోచరిస్తున్నదని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి దూరమైనట్లయితే కనుక ఎవరివన్నా విషయంలో అది వారి మంచిగా జరుగుతున్నటువంటి సత్యాన్ని గుర్తించండి. ఎంత మాత్రం కృంగిపోవలసినటువంటి అవసరం లేదు ఈ విషయంలో. ఇలా ఈ వారం కొంత వెసలుబాటును అయితే కలిగిస్తున్నది. ఆ వెసలుబాటు అనేది వృత్తి ఉద్యోగాల పరంగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి రాశివారి ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునడానికి, ముఖ్యంగా ఆస్తి పంపకాల మీద దృష్టిని సారించుకోవడానికి, ఆస్తి కొనుగోలు చేసుకోవడానికి, క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలకి, అలానే పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలకి, వీటన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. ఇష్టం లేనటువంటి వారిని దూరం పెట్టుకునటానికి, అనుకూలత సాధించుకునటానికి కానీ వీరితో మనం స్నేహం చేసినట్లయితే మేలు కలుగుతుందన్నట్లయితే కనుక అటువంటి వారితో చేసేటువంటి చర్చలకు, ఉన్నతాధికారులతో చేసేటువంటి సంప్రదింపులకు, వీటన్నిటికీ కూడా చాలా యోగదాయకంగా ఉన్నటువంటి కాలంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవాలి. ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు లభిస్తుంది. బరువు బాధ్యతను తీర్చుకోవడానికి గాను కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా పుష్కలంగా ఇక్కడ ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఒత్తిడి మాత్రం విస్తారంగా కనబడుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడంలో మాత్రం వైఫల్యం చెందుతారని చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా మెలగడం అనేది ఇక్కడ నుండి కూడా మీరు ఇంకా అలవాటు చేసుకోవాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. వైద్యుడు చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలి తప్ప ఏమవుతుందిలే అనేటువంటి ఏమరపాటు కనుక చేసినట్లయితే కొంత ఇబ్బంది పొందేటువంటి స్థితి మాత్రం ఈ మకర రాశి వారికి ఏర్పడుతోంది. కనుక కొంచెం జాగ్రత్తలు అయితే మాత్రం పాటించుకోవాలి. ఏమైనప్పటికీ ఈ మకర రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం అనేది మాత్రం చాలా అవసరం. ఉద్యోగాలు అనేసి వ్యాపారాల్లోకి వెళ్ళిపోదాం అనుకునేటువంటి ధోరణికి పూర్తిగా స్వస్తి చెప్పండి. విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలమైనటువంటి కాలంగానే మనం దీన్ని అభివరణ చేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా చేసేటువంటి పనిలో ఎవరు ఏం చెప్పినప్పటికీ వినకుండా మీ మనసుకు నచ్చిన ప్రకారంగానే నడుచుకునడానికి గాను స్థిరంగా ముందుకు వెళ్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎప్పుడు ఉండేటువంటి ఒత్తిడే ఉంటుంది. పెద్దగా మార్పులు వచ్చేటువంటి స్థితి అయితే మాత్రం గోచరించట్లేదని చెప్పుకోవాలి. నాకు ఇంకా ఎప్పటికీ ఎదుగుదల వస్తుందిరా దేవుడా అనుకునేటువంటి ఆలోచనలు మీలో విస్తారంగా చెలరేగుతూ ఉంటాయి. ఎంతమాత్రం బాధపడకండి, మంచి రోజులు రాబోతున్నాయి. ధైర్యంగా ఉండటానికి గాను ప్రయత్నాలు సాగించుకోండి. అమ్మకాలకు సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. ఈ ఆస్తి నమ్మినట్లయితే, లేకపోతే దీన్ని నమ్మినట్లయితే నాకు కొంత అనుకూలంగా ఉంటుంది, దానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. లేదా ఏదైనా రెంట్ హౌస్ ఉంది, దాంట్లో ఎవరైనా రెంట్కి వచ్చినట్లయితే మనకు కొంత మేలు కలుగుతుంది. అటువంటి వాడికి ఇక్కడి నుంచి ఉండేటువంటి కాలం కొంత మేలు చేసేటువంటి స్థితి అయితే మాత్రం గోచరిస్తున్నదని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మాట తీరు బాగుంటుంది. విమర్శలకు తావివ్వకుండా ఒక మంచి వ్యక్తిగా నిలబడటానికి గాను, ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించుకోవడానికి గాను కావాల్సినటువంటి గ్రహ సంపత్తి మీకు సంపూర్ణంగా సహకరిస్తున్నదని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూల దిశగా సాగేటువంటి స్థితే గోచరిస్తున్నదని చెప్పుకోవచ్చు. కనుక కుంభరాశి వారికి చాలా అనుకూలతలు వ్యతిరేకతలు కలబోసినటువంటి కాలంగా ఈ వారాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ అనుకూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మాత్రం చాలా అవసరం. విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఏ వ్యక్తితో మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తలు పాటించుకోండి. గోప్యతను వహించడానికి గాను ప్రయత్నాలు సాగించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి మిశ్రమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నదని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా మెలగాలి. విస్తారమైనటువంటి ఖర్చులు కనబడుతున్నాయి. అలానే సంతకాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లుగా ఆలోచించుకొని సంతకాలు చేయటం అనేది చేయాలి. ఏ పని చేసినప్పటికీ కూడా అవరోధాలు ఆటంకాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తొందరపాటుతనం ముందు ముఖ్యంగా కనబడుతున్నది, కనుక తొందరపాటుతనానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తావివ్వకండి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. వాహన మరమ్మతులు కూడా తప్పనటువంటి స్థితే గోచరిస్తున్నది. లేదా నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసుకుందాం, పాత వాహనాన్ని అమ్మేద్దాం, ఇటువంటి ఆలోచనలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భూమి కొనుగోలు విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎక్కడా కూడా భూమి కొనుగోలు చేయడం లాంటివి మాత్రం ఈ వారం పెండింగ్లో పెట్టుకోవడమే మనం చెప్పదగినటువంటి సూచనగా చెప్పుకోవాలి. ఎదుటివారు మనకేదన్నా సరే ఆఫర్ చేస్తున్నారు అని అంటే ఏ లాభం లేకుండా వారు చేయరు కదా,
ఆ సంగతిని దృష్టిలో పెట్టుకోండి. అందరూ నా వారే అనుకునేటువంటి బోలాతనం వల్ల నష్టపోవడానికి అవకాశాలు కనబడతాయి. కనుక ఇటువంటి సూచనలన్నీ కూడా చేయటం అనేది జరుగుతున్నది. పొదుపు చేద్దాం అనుకున్నా కూడా మీ వల్ల సాధ్యపడేటువంటి స్థితి అయితే మాత్రం గోచరించట్లేదు. భార్యాభర్తల మధ్యలో కూడా కొంత వైషమ్యాలు పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విడాకుల లాంటి వల్ల నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఇటువంటి వాటికి ఎటువంటి పరిస్థితులు కూడా తావివ్వకండి. వైద్య విధానాల వలన సంతానం పొందుదాం అనుకునేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం చాలా అవసరం. ఏమైనప్పటికీ మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా నడవలసినటువంటి కాలమే. ప్రతి రంగంలో ఉండేటువంటి వారు ప్రతి వారు కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళాలి. ఈ రాశివారు ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని రోజు 3 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేసినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.